सायंत्र कंडी मंडल ब्यातल ग्राम में अक्रम इकलिस्टे ग्राम वीआर फोन वलन अड़े ए ग्राम सेवक लारी अडगे लारी तोल वलन लारी मंडलाफी कंडी मंडलाफी एमआर कार्यलय जरिए रो लीमो इक पकड़ पेट्रोल पंक अपड़ तो अड़ी ग्राम सेवक व्यक्ति अड़े पेटे ग्राम सेवक अगर नई ड्यूटी चयन वलन आते लारी संबंधी व्यक्ति ग्राम सेवक दाड़ी अतन दर सेफोन कावचु डबूल का विपरीत दाड़ चेयर वलन अतुड़ गायल पारे काबी अधिकार इपड़ेपना अधिकार पै स्थाई अधिकार स्पंद गतम इदे मंडल में इंक चुटपा ग्रमा वीआरओल पैन दाड़ चेयर जरिए ग्राम सेवक दाड़ चेयर जरिए राष्ट्र प्रभुत्व जीवो इच्छि पंद तुम दाने प्रकार ग्राम सेवक एक्ना एमआरओ कार्यलय में कावचु आरडीओ कार्यलय में कावचु नईट वाचन ड्यूटी चयड़े स्पष्ट जीवोल जरिए दाने अकूल में रोजना जिला अधिकार आरडीओ कावचु एमआरओ का ग्राम सेवक नईट वाचन ड्यूटी चुस्कता वाल पैन दाड़ जरूरी पट्टे पैस्थित अर्धरात्रि ऐक्सीडेंटावु लेकिन इसक रेवच्छ मिगता एदना मोरम कटना वालू तिंती तिप लेकिन कुटा फैमिल बदले अड़े पड़ का वस्तुई वारे సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వచ్చినా కూడా దానికి భయపడకుండా ఈ ప్రజలకు సేవ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక తరలిస్తున్నారు దండిగొడుతున్నారు దాన్ని కాపాడాలి మా బాధ్యత మా డ్యూటీ అని చెప్పేసి విఆర్ఓలు కావచ్చు గ్రామ సేవకులు కావచ్చు నిత్యము రాత్రి పగలు ఏమీ తేడా లేకుండా సేవ చేసుకుంటి ప్రజలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం గాని ఇలాంటి దాడి చేసినప్పుడు కూడా అధికారులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి ఎవరైతే దుండగులు గ్రామ సేవకులపైన దాడి చేశారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంది మండలం లో జరిగింది. అయితే నిన్న విఆర్ఎస్ విఆర్ఓలం అందరం పోయి బండి తీసుకొని వచ్చినాము. తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టినాము. పెట్టిన తర్వాత ముందు ఒక బండి డ్రైవర్ పారిపోయింది. రెండు కూడా ఒకటేమో పెట్రోల్ బంకులో ఉంది, ఒకటేమో కంది మండల ఆఫీస్ ఉంది. అయితే ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే మేడం ఏం చేసిందంటే ఇద్దరు విఆర్ఎల్ను వేరే విలేజ్ విఆర్ఎల్ను పిలిపించి నైట్ వేసారు వాళ్ళకు. బండ్లో పండుకున్న వాళ్ళు పండుకుంటుందంటే రాత్రి ఎవరో గుర్తులను వ్యక్తులు వచ్చి అవి మేబీ ఏంటంటే ఓనర్ కావచ్చు వచ్చి వాళ్ళకు కొట్టేసి కింద పడేసి బండ్లు తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళకి చాలా గాయాలైనాయి. ఇప్పుడు హాస్పిటల్ చూపించినాము. చూపిస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కోలుకుంటారు. ఇంకా ఎందుకు తెలియదు. మేడం కాంప్లైంట్ ఇచ్చినాము. ఒకసారి మేడం ఏం చేయాలి తెలుసుకుని చూద్దాం. మన డిపార్ట్మెంట్ కొరకు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. గ్రామ సేవకులకు ఇన్సూరెన్స్ వాళ్ళు కనుక ఒకవేళ అపాయంలో చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడతారు కాబట్టి నైట్ డ్యూటీ పెట్టకుండా ఎవరైతే దాడులు చేస్తున్నారో ఆ దాడుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అట్లనే పోలీస్ స్టేషన్లో కూడా డిపార్ట్మెంట్ దాకుండా ఒక రిప్రెషన్స్ రాసి ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళతో ఎస్ఐఓ గారితో మేము కూడా పెంచుకుని వాళ్ళతో కూడా లేదని చెప్తే మేము కూడా కలెక్టర్ గారితో కలుస్తాము, ఆర్డీఓ గారితో కలుస్తాము. గతంలో కూడా ఈ మండలంలో దాడులు జరిగాయి, పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఏం జరిగితే ఇప్పుడు మహమ్మారి కరోనా వచ్చినా కూడా ప్రాణాలు తెగించి గ్రామ సేవకులు కాదు విఆర్ఓలు కాదు డ్యూటీ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నైట్ ఇక్కడ ఉండి దాడి చేసినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేడం. ఏం పర్లేదు, ఇప్పుడు వాళ్ళ మీద కేసు బుక్ చేస్తున్నాము, దాడి చేస్తున్నారు కదా. మీరు ఉండండి, ఇప్పుడు కానిస్టేబుల్ కూడా వస్తున్నాడు, ఈ ప్రజెంటేషన్ తీసుకెళ్తాడు, నేను లెటర్ ఇస్తాను. మీ మీద కేసు దాడి చేసిన వాళ్ళ మీద మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేస్తాను. ఓకేనా? అంటే ఇలాంటి సంఘటన గురించి అనేది నేను చెప్తాను.
ఇన్సిడెంట్ గురించి అన్నది. ఇలాంటివి అయితే జరగకుండా మీ మీద జరిగితే మా మీద జరిగినట్టే జరిగినట్టే. మీరు మా తోటి పనిచేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు మాకు తెలియదా. కరోనా పేషెంట్ల దగ్గర వెళ్ళి నిలబడి మీరు పాజిటివ్ ఉంటదేమో అన్న తెలియకుండా వాళ్ళ దగ్గర వెళ్ళి పనిచేస్తుంది. మీరే రూట్ లెవెల్లో బేస్ లెవెల్లో గ్రూ విఆర్ఏలే కదా పనిచేస్తుంది మెయిన్ గా. కాబట్టి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం మా బాధ్యత. ఓకేనా? మీ మీద దాడి చేసిన వాళ్ళ మీద మేము కూడా కేసేస్తాము. ఇప్పుడు కానిస్టేబుల్ గారు కూడా వస్తున్నారు. ఆ డైట్ డ్యూటీ లేదో రద్దు చేయండి. రెండోది ఏంటంటే ముగ్గురు నలుగురు గ్రామ సేవకులు అట్లా పంచితే అదే ఎక్కడైతే పట్టుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు కూడా ఉంటే రక్షణ ప్రొటెక్షన్ పండుగ రమ్మని వచ్చిన చెరాల శంకరయ్య అన్న వచ్చి నేను రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే బండి అంటే ఇదే బండి ఇదే బండి అన్నారు. 12 గంటల దాకా పెట్రోల్ పంప్ వాచ్మెన్ నేను కూర్చోనుకుంటా మాట్లాడుకుంటా కూర్చున్నాం. ఇక పొయ్యిగల్లా వండుకున్నాను. ఇక నిలవలేం పోలేదు. ఇదే వండుకున్నాం. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి కూడా వచ్చాడు. రెట్టబట్టి ఇక్కడ కూర్చున్నా ఒక కాలువాడు కూర్చున్నాం. కాలువాడు కూర్చుంటే గట్టిగా కూర్చున్నారు. బైక్ ముందు తీసుకుపోయాను తీసుకుపోయి చంపుతారా మనుషులు అంటే అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు. అయితే ఇక మనుషులు కూర్చున్నారు చెప్పుకుంటుంది. చక్కడికి ఇంక లోకాలయ్యింది, మీరికి లోకాలయ్యింది, మీరు కాలువాడు కూర్చుంటున్నాడు. కూర్చోడానికి నేను పిల్లరా వల్ల వాడి కట్టెలు కొంచెం వచ్చేలా దిగేది. కాలు పెట్టి అక్కడ దిగిన అయితే కాళ్ళు పట్టుకొని ఏం చేసి ఇట్లా దించారు. కిందికి సగానికి పోయినా ఆచర్స్ పెట్టిస్తారు. వాడిని దెబ్బలు తగ్గి దెబ్బలు తగ్గి ఆడకలు ఇటుక పిల్లలు చూసుకొని కొట్టుకుంటా ఇక ఆటనీ పంపలు వచ్చారు. పంపలు నొప్పొచ్చారు ఇక వాళ్ళు వాళ్ళు ఆటలు తీసుకొని వచ్చడం వాళ్ళ మీకు ఇక కట్టెలు తీసుకుపోవటం అంటే రాళ్ళు తీసుకుపోవటం అంటే షాప్ చూపించాడట. అలా మీకు షాప్ చూపించిన వాళ్ళు చక్కగా అక్కడ అయితే పంప్ మళ్ళీ డీజిల్ పోసే అవతలకి వెళ్ళి పడి ఉరికాడు. ఉరికడానికి ఆడికైనా ఉరికినా సార్ ఉరికి బడి కట్టి ఉరికడానికి బండి ఇచ్చాడు. అయితే దాన్ని ప్లగ్ వీకేసి పెట్టారు. ఇప్పుడు బండి మలుపుకొని వెళ్ళిపోయారు. షాకు పిల్ల మెరుస్తున్నది దింపుతుంటే